హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పలావ్ అండి. పలావ్ అండ్ ఆలూ కూర్మా, ఇవి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి మనం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నేను ఇలా కడిగి నానబెట్టుకుని పక్కకి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని అందులో అన్ని గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, పువ్వు అన్నీ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. క్యారెట్ని నేను రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఒక గుప్పెడు పుదీనా, ఒక రెండు రెమ్మలు కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. మీరు ఇందులో కావాలంటే ఆలు కానీ బీన్స్ కానీ ఇలాంటి కూరగాయల ముక్కలు ఎన్నైనా వేసుకోవచ్చండి. నేను ఇవి మాత్రమే వేశాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి. ఇలా రుచికి సరిపడ ఉప్పు వేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ ధనియా పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పులావ్కి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసివేసి మనం ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల వాటర్ పోసి కలుపుకోవాలండి. ఇలా వేసి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా వాటరు మరుగుతున్నప్పుడు మనం రైస్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం రైస్ని అంతా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ అంతా దగ్గర పడింది, రైసు 70% ఉడికిందండి. ఇలా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని దమ్ వేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించడమేనండి. చూసారా, ఈ విధంగా పలావు రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కూర్మా చేసుకుందాం, ఆలూ కూర్మా. దాని కొరకు ఒక నేను 3 లేదా 4 బంగాళదుంపల్ని ఉడికించి తొక్కు తీసి ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉప్పు అండి, తొందరగా వేగడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకొని బాగా కలుపుకొని మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతాకు ఏవైనా వేసుకోవచ్చండి. నేను మెంతమాకు వేశాను. ఇది కొంచెం వేగాక కరివేపాకు వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక స్పూను పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలా అవుతుందండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు 1 లేదా 3 టమాటాలు ఇలా ప్యూరీ చేసి వేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. టమాటాలు మిక్సీ పట్టి ప్యూరీ చేసి వేశాను. ఇలా వేసుకొని కొన్ని వాటర్ అందులో ఉన్న టమాటా ప్యూరీ, మిక్సీలో ఉన్న టమాటా ప్యూరీ కోసం కొన్ని వాటర్ వేసి కలిపి మూత పెట్టేశాను. ఈ విధంగా మూత పెట్టిన తర్వాత కొద్దిగా డ్రై అవుతుందండి.
ఇలా డ్రై అయ్యాక మనం ఇప్పుడు ఇందులో ఆలూ పీసెస్ వేసుకోవాలి ఇలా ఆలూ పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆలూ అన్నవి ఆయిల్ లో కొద్దిసేపు ఉడకాలి ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలిపేసి ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ 1 స్పూన్ నువ్వుల పౌడర్ 1 స్పూన్ కొబ్బరి పౌడర్ అండి 1 స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఒకసారి కలిపిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలండి ఈ కూర్మాలో పెరుగు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి ఒకసారి కలిపి ఇందులో ఉప్పు కారం టేస్ట్ చూసుకొని తక్కువ ఉంటే కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి నేను పచ్చిమిర్చి చేశాను అవే సరిపోతాయి అనుకున్నాను తక్కువ అయ్యింది టేస్ట్ చూసుకొని మనం ఉప్పు కారం మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొద్దిసేపు ఒక 5 నిమిషస్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అన్నది పైకి తేలుతుంది అప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి సిద్ధమైపోయిందండి ఆలూ కుర్మా ఇప్పుడు మనం పలావ్ కుర్మా తోటి సర్వ్ చేసుకుందాం వేరొక ప్లేట్ లోకి ఈ విధంగా మనం పలావ్ ను కుర్మా తోటి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ